नमस्ते वेलकम टू पीटीवी न्यूज बुलेटिन लो अपडेट चूदा यासंगे सीजन लो पंट मार्पिडि पद्धति द्वारा आरु तड़ी पंटलु पंडिंचुकोवालनि मासायपेट मंडल व्यवसाय अधिकारी राजशेखर सूचिंचारु। मेदक जिल्ला मासायपेट मंडल केंद्रंलोनि रैतु वेदिक आवरणलो रैतुलकु अवगाहन कार्यक्रमं एर्पाटु चेशारु। यासंगे सीजन लो वरिकि बदुलुगा आरु तड़ी पंटलु पंडिंचालनि रैतुलकु सूचिंचारु। पंट मार्पिडि पद्धति द्वारा अधिक दिगुबडि वच्चे अवकाशं उंदनि नूने गिंजलु पप्पु दिनुसुलु पंडिंचि अधिक लाभालु पोंदालनि मंडल व्यवसाय अधिकारी राजशेखर రైతులకు సూచించారు। ఈ సందర్భంగా వ్యాపార శాఖ ముద్రించిన గోడపత్రికను ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో మాసైపేట సర్పంచ్ మధుసూదన్ రెడ్డితో పాటు రైతులు వ్యాపార అధికారులు పాల్గొన్నారు। యాసంగి పంటలు వరి కాకుండా ఇతర ధాన్యాలు వేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సూచించింది। ఎందుకంటే వరి నిల్వలు బియ్యం నిల్వలు చాలా పెరిగిపోయినే కనుక ఈ వరి పండించకుండా వేరే పంటలు పండించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। దాని ప్రకారం రైతులకు అవగాహన కల్పించాలి వేరే పంటలు ఇతర పంటలు ఏమేయాలి మన పొలాలలో అని చెప్పేసి ప్రభుత్వం ఈ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది। దీంట్లో ఏ పంటలు వేయాలి వేసే కాలం ఎంత ఎంత దిగుబడి వస్తది అనేది ఇలా పొందుపరచడం జరిగింది। దీని ద్వారా రైతులు దీన్ని ఉపయోగించుకొని ఇతర పంటలు వేసే దిశగా మనము వెళ్ళాలని చెప్పేసి ఎందుకంటే ఒకటే పంట వేసుట్ల నష్టపోయి మనమే రాజులమే నష్టపోతాము దాంట్లో కుటుంబాలు కూడా నష్టపోతాయి కాబట్టి వీటిని మనము అవగాహన చేసుకొని ఇతర పంటల దిక్కు మనం కొంచెం పోయి లాభసాటిగా పండే విధంగా మనము పండించాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతుంది। కనుక మన రైతులమందరము ఆలోచన చేసుకొని ఏ పంటలు చేస్తే బాగుంటుంది ఇక్కడున్న పరిస్థితులను బట్టి కూడా మనం ఆలోచన చేసుకొని పంటల గురించి మనము మరాలని చెప్పేసి కోరుతున్నాం। అదే విషయంలో ఈరోజు మన వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ గారు మరియు విస్తరణ అధికారి ఏవో రైత గారు ప్రభుత్వం పంపించిన పోస్టర్లను తర్వాత బుక్స్ను కూడా ఇవ్వడం జరిగింది రైతులకు। దాన్ని పురస్కరించుకొని వాళ్ళు సూచించారు కాబట్టి దాని ప్రకారము మనం ఆలోచన చేసి పండిస్తే మనకు మన వ్యాపారంలో మనము బాగుపడొలమైతం ప్రభుత్వానికి కూడా సహకారం అందించొలమైతం కనుక అందరం మనం సహకరించాలని చెప్పేసి కోరుతాం। ఈవేడి గ్రామంలో ఆత్తరి పంటలపైన రైతులకు అవగాహన కల్పిస్తూ అలాగే బుక్లెట్స్ పాంప్లెట్స్ రైతులకు అందజేయడం జరిగింది। రైతులంతా భూసార పరీక్ష భూసారం కోసం పంట మార్పు కంపల్సరీ ప్రతిసారి వరి వేయడం వల్ల భూసారం తగ్గే అవకాశం ఉంది। పంట మార్పిడి చేయడం వల్ల భూసారం ఇంకా అధికంగా పెరిగే అవకాశం ఉన్నది। ఇందుకోసమే రైతులందరికీ ఆత్తరి పంటలపైన అవగాహన కార్యక్రమం జరిపించడం జరిగింది। పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన ఆది వరాహ దేవస్థానం ఈవో మారుతి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు। 4,76,000 రూపాయల నగదు సమకూరినట్లు ఈవో మారుతి తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ దేవస్థానం చైర్మన్ ప్రేమలత డైరెక్టర్లు రత్నం అంజి జ్యోతి లక్ష్మీలు పాల్గొన్నారు। స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా మెదక్ జిల్లా తూప్రాన్లో కాంగ్రెస్ పార్టీ వైస్ ఎంపీపీ శరణ్య భాస్కర్ రెడ్డి కౌన్సిలర్లు జ్యోతి రవీందర్ గుప్తా భగవాన్ రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు। అనంతరం వైస్ ఎంపీపీ మాట్లాడుతూ తూప్రాన్ మండలం నాగులపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ ని టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకోవడంపై మండిపడ్డారు। నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తూ తమ ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని లాక్కోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ధ్వజమెత్తారు। కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు వెళుతోందని టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు। వాళ్ళ అధికార పార్టీలు పెట్టిన ఖర్చులలాగా క్యాంపులకు పోకుండా ఎవరందల వాళ్ళు ఉండి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని ఓటేద్దామని వాళ్ళు ప్రలోభాలకు గురి చేస్తూ మా ఎంపీటీసీలో ఉన్న కౌన్సిలర్లను సందర్భాషలను ఉన్నట్టు కొంటున్నారు। ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టాలి। అలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది। ప్రజాస్వామ్యం నిలబడాలంటే ప్రతిపక్ష పార్టీ కూడా గట్టిగా ఉండాలి। మీకు మెజార్టీ ఉండగా కూడా ఎందుకు మా ఇద్దరు ఎంపీటీసీలో ఈ ఓట్లతో మీకు ఒరిగిందేం లేదు, కానీ ప్రజలు గమనిస్తుంటారు ఇది మీ పెద్దందారి వ్యవస్థకు మీ పెద్దందారి మెంటాలిటీకి నిదర్శనం। ఇది ఎప్పుడూ నడవదు,
ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి ఎప్పుడు చోటు ఉండదు. కానీ సీఎం కాన్ఫరెన్స్లో ఒక మీరు తీసుకున్నారు కదా, వాళ్ళు భయపడి తీసుకున్నారు అనుకుంటారా? మరి ఇట్లా ఎంత పోతే భయపడి కాదు, మా పోయిన ఎంపీటీస్ పాపం ఆయన ఆర్థికంగా వీక్ ఉండే, మరి ఆర్థిక ప్రలోభాలకు గురి చేసిరా లేకపోతే పనులు ఇస్తామని చెప్పి అది చేసి ఏదో ఒక ఆర్థిక ప్రలోభాలకు గురి చేస్తేనే ఎవరైనా వెళ్తారు కదా. అవును, గెలిచిన మూడేళ్ళ నుండి ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కానీ మేము ఎవరు పోలేదు. ఆ ఎంపీటీసీ కూడా ఎలాంటి ప్రాబ్లం గురించి మాకు తెలియదు, కానీ అది మాత్రం పద్ధతి కాదు ప్రజాస్వామ్యం. ఇప్పుడు అంత టీఆర్ఎస్ కౌన్సిలర్లు అంత మెజారిటీ ఉండగా కూడా వాళ్ళు భయపడుతున్నారు అన్నట్టుగా సమాచారం. మీరు ఎంత పూర్తి వాళ్ళకి ఏంటంటే వాళ్ళల్లో ఉన్న ఎంపీటీసీలు కూడా ఎంపీటీసీలకు కానీ కౌన్సిలర్ కానీ ఎలాంటి అధికారం లేదు, నిధులు లేవు, పనులు లేవు, విపరీతమైన వ్యతిరేకత ఉన్నది గవర్నమెంట్ మీద. వాళ్ళు ఎన్ని క్యాంపులు చేసినా ఎన్ని డబ్బులు పెట్టినా కానీ లోపల లోపల కాంగ్రెస్ ఓట్లు ఇస్తారన్న భయంతో వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడుతారు. వాళ్ళ మీద వాళ్ళకైనా వాళ్ళ ఎంపీటీసీల మీద వాళ్ళకే నమ్మకం. నమ్మకం ఉన్న వాళ్ళు అయితే 777 మంది ఉంటే క్యాంప్కి ఎట్లా తీసుకుపోతారు అండి? మేము ఉన్న 230 కూడా మా వాళ్ళు మా ప్రజాస్వామ్య మీద నమ్మకం ఉండి మేము క్యాంపు పెట్టేలా ఎవరి నెలలో వాళ్ళు వచ్చినాం. అలాంటి దాన్ని వాళ్ళు అలసి తీసుకుని ఎత్తుకొని వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి భయపడి క్యాంపు తీసుకెళ్ళారు 100%. మాకు నిలబడి కాంగ్రెస్ పార్టీ కదా, వేరే వ్యక్తులు నిలవలేదు కదా. వాళ్ళకి ఏంటంటే ఎంపీటీసీలకు వాళ్ళ కౌన్సిలర్లకు వాళ్ళకు ఓట్లు వేస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు విలువ లేదు. ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు విలువ ఇచ్చి వాళ్ళకి విధులు ఇస్తేనేమో వాళ్ళు సరే మా గవర్నమెంట్ మంచిగా ఉందని చెప్పి ఓట్లు వేద్దరు. అసంతృప్తి విపరీతమైన అసంతృప్తిని ఉన్నారు. అది వాళ్ళకి ఎక్కడ భూమరాంగ అవుతుందో భయపడుతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక మండల పరిషత్ ఆఫీసులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ దాసరి మమతారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేందరెడ్డితో కలిసి ప్రజాప్రతినిధులు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు ఎంత ఇబ్బంది గురి చేసినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన ఒంటేరు యాదవరెడ్డి ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఓటింగ్ జరుగుతూ ఉంది. మెదక్ జిల్లాకు సంబంధించి గౌరవ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పరంగా యాదవరెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మరి టీఆర్ఎస్ పార్టీ పరంగా ఉన్న ఓట్లను కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రజాపరంగా ఉన్నారు, పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ పరంగా ఉన్నారు. కాబట్టి మరి గౌరవ కేసీఆర్ గారు యాదవరెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి టీఆర్ఎస్ పార్టీ పరంగా నామినేషన్ కూడా దాఖలు చేసి దాదాపు ఇవాటికి 20 రోజులు 18 రోజులు అవుతుంది. తర్వాత ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మంచి మెజార్టీతో గెలుస్తాం. మంచి మెజార్టీ ఉంది, పార్టీకి మెజార్టీ ఉంది, ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందరు ప్రజాప్రతినిధులు కూడా మరి పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తాం. అందులో అనుమానమేం లేదు. ఎదుటి వాళ్ళు ఎంత మాట్లాడినప్పటికీ కూడా
ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది మెదక్ జిల్లాలో. మంచి మెజార్టీ ఉంది, ఇప్పటికే ఆ మెజార్టీని సాధించుకుంటూ మంచి మెజార్టీతో విజయం సాధిస్తాం. మేడం, ఈ 777 దాటలు అంటారా? ఇంకా నా దగ్గర అవకాశం. రైట్, ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.